తెలంగాణ ఫలితాలతో ఏపీలో లెక్కలు మారుతాయా? తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపనున్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే ఏపీలో ఎవరికి లాభం, అక్కడ ఎవరు అధికారంలోకి వస్తే ఏపీలో ఏ పార్టీకి సానుకూలత వస్తుందన్నది ప్రతి చోట చర్చ జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి విడిపోయి 10 ఏళ్లు కావస్తున్న రెండు రాష్ట్రాల మధ్య గెలుపోటములను అంచనా వేయడం రెండు రాష్ట్రాల్లో అలవాటు. అందరూ తెలుగు వాళ్లే కాబట్టి సహజమే. అయితే ముందుగా తెలంగాణ ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ ఎవరు గెలుస్తారన్న దానిపై ఏపీలో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయంటే ఎంతగా నిశితంగా గమనిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరువేరు. రాజకీయంగా సామాజికంగా భిన్నమైన పరిస్థితులు. తెలంగాణలో లేనిది ఏపీలో ఉన్నది కులం. ఏపీలో కుల ప్రభావం ఎక్కువ, తెలంగాణలో అది తక్కువగా కనిపిస్తుంది. 2014లో అక్కడ బీఆర్ఎస్ విజయం సాధిస్తే అదే సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2018లో బీఆర్ఎస్ రెండవసారి గెలిస్తే ఏపీలో మాత్రం వైసీపీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అంటే రెండుసార్లు తెలంగాణలో ఒకే పార్టీ గెలిచినా ఏపీలో మాత్రం రెండుసార్లు వేర్వేరు పార్టీలు అధికారంలోకి రావడం అందరికీ తెలిసిందే. అందుకే రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రభావం తక్కువగానే ఉంటుందంటున్నారు. తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువ, అక్కడ వారు ప్రభావం చూపుతారు. కానీ ఏపీలో అలా కాదు, ఇక్కడ వేర్వేరు కారణాలు విజయాలకు దోహదం చేస్తాయి. తెలంగాణలో రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి రాగా ఏపీలో మాత్రం మార్పు కోరుకున్నారనేది గత ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. అంటే ఏపీ రాజకీయం వేరు, తెలంగాణ పాలిటిక్స్ను వేర్వేరుగానే చూడాలి. ఇక సంక్షేమ పథకాలు కొనసాగించినా ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే ఇక్కడ ఓడిస్తారని చెప్పలేం. అలాగని అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారని అనుకోలేం. ఎందుకంటే వేర్వేరు మనస్తత్వాలు. ఇద్దరు ముఖ్యమంత్రులు సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఈ అంశంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇక కేసీఆర్ అక్కడ ఒంటరిగానే బరిలోకి దిగారు. ఇక్కడ కుల ప్రభావం అధికంగా ఉండడంతో చంద్రబాబు బలమైన సామాజిక వర్గం అండగా ఉంటుందనుకున్న పవన్ కళ్యాణ్తో చేతులు కలిపారు. జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంటే ఏపీలో మాత్రం బలహీనంగా ఉంది. తెలంగాణలో బీజేపీ ఒకంత స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటే ఏపీలో అస్సలు జాడే లేదు. కమ్యూనిస్టుల ప్రభావం కూడా అంతే. అంటే రెండు రాష్ట్రాల్లో మాట్లాడేది ఒకే భాష అయినా ఎన్నికలకు వచ్చేసరికి అనేక ఈక్వేషన్లు పనిచేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఏపీలో జరగబోయే ఎన్నికలకు మధ్య పొంతన ఉండదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాకుంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని టీడీపీ అభిమానులు కోరుకుంటూ ఉంటే జగన్ సైన్యం మాత్రం మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలనుకుంటోంది. ఇది కేవలం సరిపోల్చుకోవడానికే తప్ప గెలుపోటములను నిర్దేశించడానికి మాత్రం కాదన్నది విశ్లేషకుల అంచనా.